మండుతున్న ఎండలు మరోవైపు ఉక్కపోత ఇవన్నీ వెరసి బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి నిన్నటి వరకు. కానీ నేడు ఆకాశంలో మబ్బులు, చల్లటి వాతావరణం, మధ్య మధ్యలో చిటపట చినుకులు. దీంతో నిన్నటి వరకు ఆగిపోయి ఉన్న పనులను పూర్తి చేసుకునేందుకు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు జనాలు. వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్యం అందిస్తారు. బానుడు బగబాగలకు చిక్కోలు ప్రజలు బయటకు అడుగు పెట్టాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎప్పుడు ఇంటికి వస్తామో తిరిగి రామో అనే పరిస్థితి భయం ఉండేది. ఇది నిన్నటి వరకు ఉండే పరిస్థితి. కానీ నేడు అంతా మేఘరూతం కాడతో ఒక్కసారిగా చల్లబడినటువంటి చిక్కోలు ప్రజలు అంతా ఒక్కసారిగా బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఏదైతే నైరుతి దీని ఏర్పడినటువంటి ఋతుమానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత కాస్తగా బలపడుతూ అల్పపీడంగా పడే పరిస్థితి ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఏదైతే చేస్తుందో, ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాత్రి నుండి కూడా చిక్కోలు జిల్లాంతా కూడా మేఘరూతం అయితే ఒక్కసారిగా చల్లబడింది. ప్రజలంతా హాయిగా ఒక్కసారిగా బయటకు వస్తున్నామని చేస్తూ ఊపిరి పీల్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి మనం చూడవచ్చు అంతా కూడా ఒక్కసారి ఉదయం నుండే కూడా అంతా బయటకు వచ్చి కొంత హాయిగా చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనతో కొంత స్థానికులు ఉన్నారు. నిన్న వరకు ఎట్లా ఉండేది, ఈరోజు ఎట్లా ఉన్న పరిస్థితి వాడినట్టు తీసుకుని చెప్పండి. నిన్న ఎట్లా ఉండేది, ఎండల తీవ్రత ఎలా ఉండేది, ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ఎట్లా ఉంది? నిన్న ఎండలు చాలా వేడిగా ఉండేవి. ఈరోజు వచ్చేసరికి కొంచెం చల్లబడది వాతావరణం. ఎలాగే చల్లబడితే హ్యాపీగా ఉంటారని ప్రజలు కూడా కోరుకుంటున్నాం. బయటికి రావాలంటే పరిస్థితి ఎట్లా ఉండేది పరిస్థితి బయటకు? చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఒక పని చేసినటువంటి వాళ్ళు కానీ నిన్నటి నుండి నిన్నటి ముందు వరకు ఎట్లా? నిన్నటి వరకు ఉదయం 9 గంటల అయ్యేసరికి చాలా వేడిగా ఉండేది, సాయంత్రం 4 గంటల వరకు. అలాగే బయటికి రావాలంటే చాలా భయంగా ఉండేది. ఈరోజు నుండి ప్రజలు 24 అవర్స్ ఆనందంగా ఉండవచ్చు అని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ బయటకు వచ్చేటప్పుడు ఎట్లా అనిపిస్తుంది పరిస్థితి? మనుషులు బయటకు ఉందా లేదా? ఇప్పుడు స్కూల్లో అన్ని స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ ఆనందంగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. ఇది మీరు చెప్పండి. ఇప్పుడు ఎట్లా నిన్నటి వరకు ఎండల తీవ్రత వరకు ఉండేది, మనుషుల్లో లేరండి, రోడ్డు మీద కూడా ఎవరు తిరగట్లేదు. ఇవ్వలేదో చల్లబడదని తిరుగుతాను, అది కూడా చల్లబడదంటే వర్కర్లకు కూడా పని అయ్యట్లేదండి, తిరగడానికి కూడా అవకాశం. ఇంతవరకు చిన్నలు కానీ పెద్దలు కానీ పనికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ నిన్న వెళ్తే 10 గంటల 11 వరకే పనిచేశారు. 11 తర్వాత ఇంటికి వెళ్ళవలసిందే. ఇంకా ఆ అవకాశాలు లేకుంటే ఎండల దగ్గర ఇప్పుడైతే చల్లబడే పనిచేస్తారు మనలు. అయితే పూర్తిగా ఎండల తీవ్రత అయితే నిన్న కూడా చాలా ఎక్కువగా ఉండేది అని పరిస్థితి. చిన్నలు కానీ పెద్దలు కానీ బయటికి వడగాల్పుల తీవ్రతగా ఎక్కువగా ఉండే పరిస్థితి. వడగాల్పుల తీవ్రత ఏడి ఒక పక్కన పెడితే ఉక్కపోత చాలా తీవ్రమైన ఉక్కపోత ఉండేది. ఆ ఉక్కపోత కారణంగా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ పని చేసినప్పుడు కూడా 10 నుండి 11 గంటల లోపే పని చేసుకున్నటువంటి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉండేది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈరోజు ఇటు పనికి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ అలాగే ఉద్యోగం సంబంధించి ఎవరైతే ఆఫీసులకు వెళ్ళవలసినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఒక్కసారిగా బయటకు వస్తూ అమ్మాయి అంటూ బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కొంత ఉపశమనం కలిగిందని చెప్పొచ్చు. అయితే ఇది చూడొచ్చు, ఈ 2-3 రోజుల పాటు ఇది ఈ వాతావరణ పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి వాతావరణం కాదని చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితి ఎట్లా ఉంటాయని చెప్పేసి చూడొచ్చు. అయితే మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక్కసారిగా చిక్కోలు జిల్లాలో వేడిగా ఉన్నటువంటి ఇదంతా కూడా ఒకసారి చల్లబడంతో అంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. పవర్ టు హైదరాబాద్ స్టూడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.